పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాల్లో నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి కూడా. అలాగే 2021 తరువాత జరగబోయే ఎన్నో విషయాల గురించి, బ్రహ్మంగారు చెప్పిన అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచడం జరిగింది. వీటినే కాలజ్ఞాన తత్వాలు అని అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పడం జరిగింది. ముందు మనం ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్న కొన్ని విషయాలను ఒకసారి మళ్లీ చూద్దాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 17వ శతాబ్దానికి చెందినవారు. క్రీస్తు శకం 1608-1693 మధ్య కాలానికి చెందినవారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవస్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అని అంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కుల మతాలకు అతీతంగా వ్యవహరించిన దివ్య పురుషుడు. స్వామివారి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతటి గొప్ప జ్ఞాని తన కాలంలోనే ఈ కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించటం జరిగింది. అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు. 2021 నుంచి మన ప్రపంచం ఏ విధంగా ఉండబోతోంది, ఏ యుద్ధాలను ప్రజలు ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని తన కాలజ్ఞానంలో పొందుపరిచారట. మరి ఏం చెప్పారో మనం కూడా ఒకసారి వివరంగా చూద్దాం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని అన్నారు. అంటే విద్యుత్ శక్తి, నీటితో జనరేటర్, ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయన్నారు. అంటే యంత్ర వాహనాలు. కాశీపట్నం 40 రోజులు పాడుబడుతుంది, ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలించారు కదా. మరి తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అన్నారు. అంటే సినిమా యాక్టర్ ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ ఇటువంటి వారందరూ కూడా రాజకీయాల్లో రాణించారు, రాణిస్తున్నారు కూడా. రాజరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి, ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి, ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అన్నారు కూడా. మరి విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య ఎలా ఉందో మనందరికీ తెలుసు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి, దేవస్థానాలు పాపాత్మల వల్ల నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి, చిత్ర విచిత్రమైన యంత్రాలొస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టినే మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయన్నారు. మరి రావణరాజ్యం ఎక్కడ? శ్రీలంక. శ్రీలంకలో తీవ్రవాద పరిణామాలు చాలా జరిగాయి, చాలామంది మరణించడాలు, ఇవన్నీ కూడా మనం చూశాం. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు. అది మనం లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది వస్తున్నారు, వారి వలన మోసపోతున్నారు. అలాగే సామాజిక మాధ్యమాలలో మోసగించిన వారిని కూడా మనం చూస్తున్నాం. ఆయన చెప్పింది అక్షరాలా నిజమైంది. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల్ని చంపుతాయన్నారు. ఇది కూడా నిజమే కదా. మనం అడవుల్ని నరికివేసి గ్రామాలు పట్టణాలు నిర్మించుకున్నాం. మరి అడవి జంతువులకు ఉండడానికి స్థలమేది? అందుకే ప్రజలున్న చోటకొచ్చి ప్రజల్ని చంపడం అనేది జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి, మనం చూసినవి కూడా. మరికి ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతోందో బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది అన్నారు. అంతకంటే ముందు గరుడ ధ్వజ స్తంభం నుంచి ఓం అనే శబ్దం వినబడుతుందట. అనంతరం తిరుమల కొండలలో భయంకరమైన భూకంపం సంభవించి తిరుమల దారులు మూసుకుపోతాయి అని చెప్పారు. దీంతో కలియుగం అంతం ప్రారంభమవుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారు. ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి ఎందరో చనిపోతారని, కోరంకి జబ్బొకటి పుట్టి కోటి మంది చనిపోతారు అని అన్నారు.
మరి ప్రస్తుతం మనం కరోనా అనే సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2050-56 సంవత్సరంలో వసంత భోగరాయులుగా అవతారం ధరిస్తానని స్వామివారు తన కాలజ్ఞానంలో తెలిపారు. 2021 నుంచి 2060 వరకు జరిగే విషయాల గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో తెలిపారు. మానవుడి శక్తికి హద్దులుండవనే విషయాలను ఎప్పుడో తెలిపారు పోతులూరి వీరబ్రహ్మం. తన జ్ఞాన నేత్రంలో ముందుగానే అనేక విషయాల గురించి, జరగబోయే వాటి గురించి కూడా చెప్పేవారట. రాబోయే రోజుల్లో కృష్ణానది నీరు బెజవాడలోని దుర్గాదేవి అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయని బ్రహ్మంగారు చెప్పారు. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో రాశారు. 2025-2026 మధ్యకాలంలో ప్రపంచం కోసం ఒక అవతార పురుషుడు జన్మిస్తాడట. 2027 ఆగస్టు 2న కలియుగం యొక్క అతి ముఖ్యమైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని, ఈ సూర్యగ్రహణం జరిగిన 15 రోజుల తర్వాత భూమి మీద కొన్ని ఖగోళ సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారు అని అంటారు. 2043లో చూసుకుంటే భారత్లోని జనాభా సంఖ్య తగ్గుముఖం పడుతుందని కాలజ్ఞానంలో వివరంగా రాసుందుట. ఇక 2054లో తమిళనాడు రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారని అంటారు. ఇటలీలో సివిల్ వార్స్ జరిగి వాటికన్ సిటీ అంతమవుతుందట. 2058 జూలై నెలలో రష్యా దేశం 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రకటిస్తుందని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇక ఈ వరల్డ్ వార్లో రష్యా ఓడిపోతుందట. జర్మనీ దేశం విజయం సాధిస్తుందట. ఐరోపా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారని అంటారు. చైనా మరియు తూర్పు దేశాలలో విషవాయువులు వ్యాప్తి చెందడం ద్వారా ప్రపంచ జనాభా చాలా వరకు క్షీణిస్తుందట. 2065 నాటికి ప్రపంచ జనాభా 1/3 వంతు స్థానానికి పడిపోతుందట. జర్మనీ సూపర్ పవర్ దేశంగా మారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారని చెప్తారు. ఇక 2060 నాటికి వచ్చేసరికి ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, రష్యాతో సహా 10 దేశాలు కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరంగా రాశారట. మరి ఇవన్నీ జరుగుతాయి అనే ఒక నమ్మకం కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి ఇవి కూడా జరుగుతాయని బలంగా నమ్మేవారు ఉన్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు, జ్యోతిష్య వాస్తు రాశి ఫలాలు, ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము పెడుతున్న ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.